కొంగు చాచి అడుగుతున్న మీ ఆడబిడ్డలం, న్యాయం చేయండి, మీరే న్యాయ నిర్ణేతలు, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడు అని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావోద్వేగంతో మాట్లాడారు. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేక హత్య కేసు నిందితుడు కావాలో తెలుసుకోవాలని సూచించారు. సోదరుడు ఏపీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పులివెందుల పులి కాదు, పిల్లి, బీజేపీకి బానిసలా మారిన పిల్లి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది, మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి, మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈరోజు ఈరోజుకి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని, నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులైందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.